యుద్ధం నేపథ్యంలో కీలకమైనటువంటి పరిణామం అని చెప్పాలా ఏంటి అంటే మొత్తం రష్యా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఆక్రమించుకున్న తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడేమో రష్యా విడిచి వెళ్ళిపోవాలి అన్నటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే అది కాకుండా మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది రష్యా అక్కడ వాళ్ళ వాళ్ళ భాషలలోనే అక్కడ ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళ భాషలలోనే వార్నింగ్లు ఇవ్వడం ప్రారంభించింది ఖచ్చితంగా అందరూ కూడా లొంగిపోండి అంటూ సైన్యాన్ని లొంగిపోమ్మంటోంది చేతులెత్తి లొంగిపోండి సైన్యం పబ్లిక్ వచ్చేటప్పటికి మీ ఆయుధాలు విడిచి మీ మీ కార్యకలాపాలు నడుపుకోండి అని ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి గెరిల్లా దాడులు జరుగుతున్నాయి రష్యా మీదన పబ్లిక్ ఇళ్లల్లో ఉంటున్నారు అపార్ట్మెంట్లో ఉంటున్నారు వాళ్ళంతా అక్కడ ఉన్నారన్నటువంటి సందర్భంలో రష్యన్ యుద్ధ ట్యాంకులు అక్కడికి వచ్చాక అకస్మాత్తుగా ఒక పది మంది వస్తున్నారు అటాక్ చేసేస్తున్నారు పారిపోతున్నారు ఆ తర్వాత మరొక వైపున డ్రోన్ అటాక్ జరుగుతుంది ఎక్కడో పై నుండి పె పెద్ద పెద్ద భవనాలపై నుండి నిదానంగా ఆపరేట్ చేస్తూ ఒక డ్రోన్కి ఆయుధాలు పెట్టి వాటిని యుద్ధ ట్యాంకుల మీదకి వచ్చాక పేల్చేస్తూ ఉంటే అక్కడ రష్యన్ సైన్యం ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో అట్లాంటి భవనాల్ని వీటన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి రష్యా సైన్యం ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే అన్నటువంటి పిలిపిస్తోంది దీనిని ఉక్రెయిన్ అధ్యక్షుడు తోసిపుచ్చుతున్నాడు ద ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఈజ్ రిజెక్టింగ్ రష్యన్ డెడ్